గన్నేరువరం మండలంలోని ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ బిఎం పంపిణీ చేశారు. యావత్ పట్టణాల నుంచి పల్లెల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపును అందుకొని స్వరక్షణలో అనేక మంది ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి నిరుపేదలకు కేవలము శ్రమతోని మాత్రమే ఏ పూట కాపూట జీవనాన్ని కొనసాగించే కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, పాతిక మిత్రులు కావచ్చు, పారిశుద్ధ సిబ్బంది కావచ్చు, ఇలా పేద ప్రజలందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ నెల రోజులు స్వీయరక్షణలో ఉన్న వాళ్లకు రెక్కాడిత కానీ డొక్క నిండినటువంటి పేదవాళ్ళందరికీ కడప నిండా అన్నం పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి 12 కిలోల బియ్యంతో పాటుగా 1500 రూపాయలు బ్యాంకులో వేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అలాగే ఎక్కడనో ఊరెక్కడో పొట్ట చేత పట్టుకొని మరి ఊరికి వచ్చినటువంటి వలస కార్మికులకు కూడా 12 కిలోల బియ్యంతో పాటుగా వారు కూడా 500 రూపాయలు అందజేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కేవలము వృత్తినే జీవనంగా జీవించే పాత్రికేయ మిత్రులు కూడా చాలామంది ఆసక్తితోని ప్రజలను కరోనా వ్యాప్తిలో జాగృతం పరుస్తున్నటువంటి సందర్భానికి మా వంతు చేయూతను అందించాలనుకున్నాము. మానకొండూరు నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు మరి జర్నలిస్టుల పెద్దల యొక్క సంఘం వాళ్ళ సూచనల మేరకు మాకు తోచిన విధంగా ఇది కేవలం దీంతోనే మీ జీవనం కొనసాగుతుందని కూడా మేము అనుకోవడం లేదు. కేవలం మా వంతుగా మీరు కూడా పొద్దున్న లేసేసి రాత్రనక పగలనక తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు కొద్దిగా చేయూతను అందించాలన్నటువంటి ఉద్దేశంతో గన్నేరువరంలో నా మాటను ఎమ్మెల్యేగా నా మాటను గౌరవించి సహకరించినటువంటి దాతలందరికీ కూడా నేను ఉద్దేశపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు ప్రజలను జాగృత పరుస్తూ ఉన్నటువంటి గన్నేరువరం మండలంలో ఎస్ఐ గారు కూడా రాత్రి పగలు కష్టపడుతూ కరోనా వ్యాప్తికి తనవంత కృషి చేస్తున్నందుకు నేను ఎస్ఐ గారిని హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తమ్ముడు సురేష్ అలా వెంకటేష్ చాలామంది ఇక్కడ కొద్దిగా కోఆర్డినేషన్ చేసుకుని తమ్ముడా మనం కొద్దిగా చేయాలన్నటువంటి నా పిలుపుని అందుకొని ఈ సంపూర్ణంగా సహకరించినందుకు గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది పాత్రికేయ మిత్రులు అన్యతగా భావించకుండా తప్పకుండా మీరు స్వీకరించాల్సిందిగా మా వంతుగా స్వీకరించాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను.